దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ దేవుని పరిచర్య అనే మా టీవీ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ అనేక సార్లు మాకు ఫోన్ చేస్తూ మీ సమస్యలను మాతో పంచుకుంటున్నారు. ప్రార్థన చేయమని మమ్మల్ని అడిగినప్పుడు మాకెంతో సంతోషంతో మేము ప్రార్థిస్తున్నాం ప్రిల్లారా. అందరి బట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నారు. మరి మనందరం కలిసి దేవుని వాక్యంతో మనం కలిసి జీవిందాం. ఈ సమయంలో పిల్లరా, మీ యొక్క పిల్లలు అందరూ కూడా మరి పరీక్షలు రాస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. పరీక్షలు లేదా సిద్ధపడుతున్నారు. మీ గృహాల్లో కూడా మీ బిడ్డలు మరి చదువుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. చక్కని విద్యను అభ్యసిస్తూ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు వారందరూ కూడా ఆ యొక్క ఇంటర్మీడియట్ అలాగే 10th క్లాసు మిగిలిన తరగతులు చదువుతున్న బిడ్డలందరూ కూడా చక్కగా పాస్ అవ్వాలని సంఘం ప్రార్థిస్తుంది. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పర్సనల్గా కూడా ప్రార్థన కావాలంటే తప్పకుండా మాకు కాల్ చేయండి, మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు ప్రతి సంవత్సరము ఆ యొక్క చర్చిలోకి వచ్చి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేయించుకుని వెళ్తున్నప్పుడు అందరూ కూడా మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మీ బిడ్డలకి మంచి ఫస్ట్ క్లాస్లో మీ బిడ్డలు మరి పాస్ అయ్యి ఉత్తీర్ణులై మంచి సీట్లు కూడా సంపాదిస్తారనేసి నేను తెలియజేస్తున్నాను. దైవజండుగా మీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. పిల్లల సమయంలో దేవుని యొక్క వాక్యంతో మనం కొద్దిసేపు సహవాసం చేద్దాం. అందరం కలిసి వాక్యాన్ని పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. జీవముగలని ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ప్రభువా, నీ మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ దేవుని పరిచర్య అనే ఈ కార్యక్రమం యానాం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో నాయనా తండ్రి, ప్రభువా నాయనా తండ్రి, వినిపించడానికి సువార్తను వినిపించడానికి వెనుక చేసుకున్నావు ప్రభువా, నీకు వందనాలు. నాయనా తండ్రి, ప్రభువా నీ వర్తమానాలు మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. ఎవరైతే ఈ వర్తమానాలు వినడానికి సిద్ధపడి ఉన్నారో ఆ బిడ్డలు మీరు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. మాతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి బాబు. నాయనా తండ్రి, ప్రభువా మాలో నీ వాక్యము మొలకెత్తి ఫలించేటట్టు సహాయము దయచేయండి. బిడ్డలు వినగలిగిన చెవులను దయచేయండి. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి, మీరే సహాయం చేసి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రిల్లరా, క్రైస్తవులైన మనం అందరం కూడా ఒక విషయాన్ని ఆలోచన చేయవలసిన బాధ్యత ఉంది. లోకములో మనము చూస్తున్నాం, లోకంలో ఉన్న వారందరినీ కూడా చూసినప్పుడు ప్రతిదానికి కూడా ఒక లెక్క అన్నది ఉన్నది. ఒక బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో లెక్క చూస్తారు, లాభం ఎంత, నష్టం ఎంత వచ్చింది, లేదా పార్ట్నర్స్ విడిపోయేటప్పుడు నాకు రావాల్సిన సొమ్ము ఎంత చూసి సరిచేసి ఏమైనా అంటూ ఉంటారు. ప్రియులారా, ఆ యొక్క ప్రభుత్వాలు కూడా మనం చూస్తే లెక్క చూస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ వస్తూ ఉంటుంది. ఆ బడ్జెట్లో ఏ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు పెట్టారు ఆ లెక్క తేలుస్తూ ఉంటారు. అలాగే మన ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఆ యొక్క మనీ అంతా కూడా ఒకసారి లెక్క తెలియాలని మరి పాత నోట్లన్నీ కూడా రద్దు చేసేసి వాటి స్థానంలో కొత్త నోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంత రొటేషన్ జరుగుతుంది, ఎంత అమౌంట్ ఉంది, అవి లెక్కలో తేల్చవలసిన పని ఉంది. అలాగే ప్రతి విషయంలో కూడా మనం చూస్తే ఈ లోకంలో ప్రతిదానికి కూడా లెక్కలు కడతా ఉంటారు, ముగిస్తూ ఉంటారు. మరి మనము పిల్లరా, మన యొక్క కుటుంబాల్లో కూడా ప్రతి నెల కూడా ఆ లెక్క చూస్తూ ఉంటాం కదా. ఆ కిరాణా ఎంత అయింది, ఈ నెల మన బడ్జెట్ ఎంత, దేనికి ఎంత, పిల్లలకి ఫీజులు ఎంత కట్టవలసి వచ్చింది, ఇంకా మనకి డబ్బులు ఎంత అవసరం, ప్రతి దానికి మనం చేస్తున్న దానికి లెక్కలు చూసుకుంటూ ఉంటాం. మంచిది, ప్రతి దానికి లెక్క కట్టుకుని లెక్కలు కట్టడం మంచిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సమయంలో ఆధ్యాత్మికమైన నీ జీవితంలో కూడా దేవుడు నీ జీవితాన్ని లెక్క కడతాడని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నీవు జీవిస్తున్న విధానం అంతట్లో కూడా లెక్క అప్పజెప్పవలసిన పని ఒక క్రైస్తవునికి, ఒక దేవుని కలిగిన బిడ్డకి ఉన్నదని దేవుని యొక్క దైవ గ్రంథము బోధిస్తుంది. ప్రియులారా, అపోస్తలైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే,
మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మనలో ప్రతివాడు అనగా ప్రియులారా, ఇక్కడ ఆడ మగ అన్న భేదమేమీ లేదు. ప్రతి ఒక్కరూ కూడా, చిన్న పెద్ద అందరూ కూడా, వారు ఎవరైనా సరే దేవునికి తన్ను గురించి లెక్క అప్పగించవలెననేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. విశ్వాసులమైన లెక్క అప్పగించాలి, దైవ సేవకులమైన లెక్క అప్పగించాలి. నువ్వు ఎంతటి వాడమైనా కానీ నువ్వు చేసే పనిని గురించి ఒక రోజున దేవునికి లెక్క అప్పగింపవలను అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏ విషయంలో నిన్ను లెక్క అడుగుతాడంటే ఇక్కడ మూడు విషయాలను మనము ఈరోజు ధ్యానిద్దాం. మూడు విషయాల్లో కూడా నీ జీవితం ఎలా ఉంది, రేపు ప్రభువు నిన్ను లెక్క అడిగినప్పుడు నీ జీవితంలో నువ్వు చేసిన పనులు బట్టి ఆ లెక్క ముగించినప్పుడు నువ్వు ఎక్కువగా తూగుతావా తక్కువగా తూగుతావా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పని ఉన్నది. ప్రేమైన వాళ్ళారా, ఈరోజున మూడు విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా నువ్వు లెక్క చెప్పవలసినది ఏ విషయంలో అనగా నీ ప్రవర్తన విషయంలో లెక్క చెప్పాలంట. నీ ప్రవర్తన విషయంలో, అందుకే దేవుడు అన్నాడు మీరు మందిరమునకు పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు కూడా ఓ క్రైస్తవుడా నీ ప్రవర్తన ఏ విధముగా ఉన్నదో, నువ్వు ఏ విధముగా జీవిస్తున్నావో, మంచి ప్రవర్తన సత్ప్రవర్తన నీ దగ్గర ఉందా, దేవుడు చెప్పిన విధముగా పాపము లేకుండా పరిశుద్ధత కలిగిన ప్రవర్తన నీ దగ్గర ఉందా, నీ బిహేవియర్ ఏ విధంగా ఉందో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజున దేవుడు నీ ప్రవర్తన విషయంలో నిన్ను లెక్క అడుగుతాడట. ప్రేమైన విశ్వాసులారా, నువ్వు లోకములో వేసే ప్రతి అడుగుని కూడా దేవుడు గమనిస్తున్నాడండి. నువ్వు వేసే ప్రతి అడుగుని కూడా, నీ అడుగు జాడలన్నీ కూడా దేవుడు లెక్క కడుతున్నాడు. పిల్లరా చూడండి, యోబు గ్రంథములో దేవుడు చెప్తున్నాడు. యోబు గ్రంథము 31:4 చూసినప్పుడు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడైన యోబు అంటున్నాడు ఇక్కడ, నా ప్రవర్తన అంతా ఆయన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నింటినీ కూడా ఆయన లెక్కగట్టే రోజు ఉంది, అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాలనేసి దైవ భక్తుడు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజున నీ ప్రవర్తన ఎలా ఉంది? రక్షణ పొందుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ఏ విధముగా నువ్వు జీవిస్తున్నావు? మనుషులకి కనబడేలాగా ఏదో భక్తి అనే ముసుగులో ఉన్నావా? ప్రియమైన బిడలారా, వేషధారణ పాస్టర్ గారు కనబడితే ఒకలాగా, కనబడకపోతే ఒకలాగా, సన్నిధిలో ఒకలాగా, సన్నిధి నుండి బయటికి వెళ్ళిపోతే ఒకలాగా మనం ఉంటున్నావేమో. లెక్క అప్పగించవలసిన పని, బాధ్యత నీకుంది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సత్ప్రవర్తన అనగా మంచి ప్రవర్తన నీలో ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వారిలో అట ఎటువంటి పాపం ఉండదట. మంచి ప్రవర్తన కలిగిన వారిలో ప్రేమ ఉంటుందట. ఎటువంటి మరి అబద్ధాలు కానీ వారి నోటన ఉండవనేసి దేవుని వాక్యం ద్వారా అనేక సార్లు బయలుపరుస్తున్నారు. మంచి ప్రవర్తన గల వారట ఆ యొక్క శత్రువును కూడా మిత్రుడిగా చూస్తాడట. మంచి ప్రవర్తన కలిగిన వాడు హృదయంలో ఎటువంటి అసూయ కానీ, వారవలేనితనము కానీ, ఎటువంటి మచ్చర కానీ పెట్టుకోడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచి ప్రేమ కలిగి ఉంటారనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులరా, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన నువ్వు కలిగి ఉండాలి. ఈరోజున యవని బిడ్డలు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటున్నారు? యవని బిడ్డలకి తల్లిదండ్రులు ఎటువంటి ప్రవర్తన నేర్పిస్తున్నారు? అయ్యా దైవజండు వచ్చినప్పుడు ప్రైజ్లాడ్ చెప్పడం నేర్పించారా? దైవజండు కనబడినప్పుడు ఏ విధంగా ఉండాలో కూడా వారికి మీరు నేర్పించడం లేదు. మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? సంఘంలోకి వచ్చినప్పుడు స్త్రీలు ముసుగు వేసుకుంటున్నారా? సంఘంలోకి వచ్చినప్పుడు మరి విధేయత కలిగి మౌనంతో ఉండి దేవుని మాటలు వింటున్నారా? ఏ విధముగా ఉంటుంది ఒకసారి ఆలోచించే. అన్ని జనుల మధ్యన మనం జీవించినప్పుడు మన ప్రవర్తన బట్టి దేవుని యొక్క నామము అవమాన పాలు కాకుండా ఏ విధముగానే ఉంటున్నావు? అయ్యో చర్చికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటున్నావు,
చర్చ్ నుండి బయటకు వచ్చినప్పుడు ఒకలాగా జీవిస్తున్నాం. ప్రేమైన బిడ్డలారా, అలాంటి జీవితము మనకి మంచిది కాదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి అడుగు జాడలన్నీ కూడా ఆయనకు నువ్వు లెక్క అప్పగించాలి. ఎవరో చూడడం లేదు కదా అనుకుంటున్నావేమో. నువ్వు బయట క్రైస్తవుడిగా ఉంటున్నావా, మరలా తిరిగి అన్యుడిగా జీవిస్తున్నావో నేను చూడను. కానీ పైనున్న దేవుడు చూస్తాడు. అప్పుడు దేవుడు అడుగుతాడు, అమ్మా నువ్వు రక్షణ పొందుకున్నావు కదా, మరి చర్చిలోకి వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటావు కదా, హల్లెలూయా చెప్తావు కదా, ప్రార్థన చేస్తావు కదా, మరి బయటికి వెళ్ళినప్పుడు ఏడు తల్లి అలాగున్నావు, అందుకే నీ ఏం చేసావో నీకు అన్నీ గుర్తు చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, లెక్క అప్పగించాలి జాగ్రత్త అని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవ విషయం మనం చూస్తే ప్రియులారా, రెండవది ఏంటంటే నీ మాటలను లెక్క చూస్తాడట దేవుడు. నువ్వేం మాట్లాడుతున్నావో, ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా దేవుడు మంచి నోరిచ్చాడు, మంచి మాటలు ఇచ్చాడు, కానీ నువ్వేం పలుకుతున్నావు? నీ నోటి నిండా దేవుని వాక్యం ఉందా? నీ నోటి నిండా దేవుని మాటలు ఉన్నాయా? నీ నోటి నిండా దేవుని పాటలు ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేసుకో. నోటి మాట ద్వారా కూడా దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత నీకుంది అని దేవుడు తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్త 12:36 చదివినప్పుడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుచ్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడివని తీర్పు పొందదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా పిల్లరా, నీ యొక్క ప్రతి మాటను గుచ్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నదట. నువ్వేం మాట్లాడావు? నువ్వు జీవించినంత కాలము కూడా ఏదో నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నామేమో. చాలామంది నోరుందనేసి సంఘంలో మేం కాబట్టి దెబ్బలాడేస్తున్నాం అనుకుంటారు, బయట మేం కాబట్టి బలముంది కాబట్టి దెబ్బలాడేస్తున్నాం అనుకుంటారు, గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు. ఇంట్లో గొడవలు ట్రిల్లరా, అనేక మంది చూడండి, అనేక కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యన గొడవలు. క్రైస్తవ కుటుంబాల్లోనే ఈ విధంగా ఉంటుంది. చాలామంది కుటుంబాలు ఆ యొక్క సమస్యలను బట్టి ఎవరిని వారే విమర్శించుకుంటున్నారు. కొట్లాట్లు దెబ్బలాట్లు మనం చూస్తున్నాం, నోరు పడేసుకుంటున్నారు. ప్రేమైన బిడ్డలారా, నీ నోటి నుండి ఎటువంటి మాటలు వస్తున్నాయి? శాపకరమైన మాటలు వస్తున్నాయా, దీవెనకరమైన మాటలు వస్తున్నాయా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన నోటి నిండా కూడా దేవుని మాటలు ఉండాలండి. మన నోట్ల నుండి మంచి మాటలు మనం మాట్లాడాలి. ఒకరిని దీవించే మాటలు మాట్లాడాలి, కానీ ఒకరిని శపించే మాటలు మా క్రైస్తవుడు మాట్లాడకూడదు. అది అన్యులు మాట్లాడుతుంటారు వారికి తెలియక. పిల్లరా, కానీ నీ నోరు ఎలా ఉండాలంటే మధురముగా ఉండాలి. నోరు విప్పితే చక్కని సువాసన, పరిమళ వాసన నీలో నుండి రావాలి. నా ప్రియమైన బిడ్డలారా, మన నోటికంట కళ్ళెం పెట్టుకోమంటాడు. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నోటికి కళ్ళెము వేసుకో అంటే దాని అర్థం ఏంటంటే నీ నోరు అదుపులో పెట్టుకో అని. ఓ క్రైస్తవుడా, ఓ దేవుని బిడ్డ, నీ నోటిలో ఏముండాలి? దేవునికి స్తుతులు ఉండాలి. నీ నోటి నిండా స్తుతి అర్పణలు ఉండాలి, స్తుతించాలి దేవుణ్ణి. నీ నోటి నిండా దేవుని యొక్క కంఠస్థ వాక్యాలు ఉండాలి. నీ నోటి నిండా దేవుని మాటలు ఉండాలి. చక్కని ప్రేమ కలిగిన మాటలు, దేవుని గురించిన మాటలు మాట్లాడాలి. పిల్లరా, ఎంతమంది ఆ విధంగా ఉంటున్నారు? ఈ రోజున చర్చికి వచ్చి కూడా సంభాషణ చేసుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు వారికి వరకు కొండాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అనవసరమైన సోది మాట్లాడుతూ ఉంటారు. అనవసరంగా నోరు పడేసుకుంటూ ఉంటారు. పిల్లరా, మీరు నోటికి కళ్ళెము పెట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:26 చెప్తున్నాడు, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. వేస్ట్. నువ్వు దేవుణ్ణి ఆరాధించను, నీ భక్తి నువ్వు చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నిన్ను ఎవరు కాచుకోకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని దేవుని వాక్యం చెప్తుందండి. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, నీ నోటి నుండి దేవాలయములో హల్లెలూయా స్తోత్రం అంటున్నావు, ఆ డప్పులు విన్నప్పుడు, ఆ మ్యూజిక్ విన్నప్పుడు హల్లెలూయా స్తోత్రం అని ఎంతో
మనము దేవునిలో నలిగిపోతూ ఉంటాం. మరి ఏమీ లేకుండా బయటికి మామూలుగా వచ్చినప్పుడు అదే నోటి నుండి హల్లెలూయా స్తోత్రం అన్న నోటి నుండి బండ బూతులు తిట్టేవారు ఉన్నారు. అంటే ఆలయంలో ఒక వేషము, బయట ఒక వేషమా? నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా కానీ నీ నోటన బూతులు రానివ్వద్దని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు క్రైస్తవుడిగా మారావా? రక్షణ పొందావా? ఇక నీ నోటి నిండా కూడా దేవుని మాటలే ఉండాలి, కానీ బూతులు రాకూడదు. భక్తి అంటే దానికి కలింవే. నేను దేవునిలోకి రాకముందు అనేక సార్లు మాట్లాడకూడని మాటలు మాట్లాడానండి, అనేకమైన బూతులు మాట్లాడానండి అన్నవారు ఉంటారు. కానీ దేవునిలోకి వచ్చాక దానికి పులిస్టాప్ పెట్టేయాలి. ఎందుకంటే ఒక రోజున నీ మాటలను బట్టి నువ్వు లెక్క అప్పగించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, నీ నోరు కాచుకో. మూడవదిగా చివరగా ఒక మాట చెప్తున్నాను. మూడవది, నీ క్రియలను లెక్క అప్పగించవలసి వస్తుంది. నువ్వు క్రియలను, నీ క్రియలు ఎలా ఉంటున్నాయి, ఏ విధంగా ఈ భూలోకంలో ఉన్నంతకాలం జీవిస్తున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు నాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. నాయపీఠం ఎదుట మనందరము కూడా చెడ్డమైనా మంచివైనా మన క్రియలు అందరం అక్కడ నిలబడాలి. ఏంటి నాయపీఠం అంటే? ఆయన తూచే త్రాసు, టాటా. అందులో ఆయన తూచినప్పుడు నువ్వు ఎక్కువగా తూగుతావా తక్కువగా తూగుతావా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు ఈ లోకములో తను లెక్క చూసినప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితము ఏ విధంగా ముగించబడుతుందో ఒకసారి ఆలోచన చేయి. సత్క్రియలు నీలో ఉన్నాయా? సత్క్రియలు క్రైస్తవులను చేయాలి. మంచి కార్యాలు, ఉపకారము, ధర్మము చేయటం మర్చిపోవద్దన్నాడు దేవుడు. దేవుని కార్యాలు చేయాలి, దేవుని మందిరాలకు సహాయం చేయాలి, దేవుని యొక్క సహవాసానికి, సభలకి, అన్నింటికి కూడా మనము సహకరించే బిడ్డలుగా ఉంటా. అందరి ఇళ్ళ మంచి కార్యాలు చేయాలి. నీకు నువ్వు ఎంత ఏం చేయగలుగుతావో అదంతా కూడా మంచి చేయడానికి చూడు. ఒకరి కీడు తలపెట్టుకో, ఒకరి జీవితాన్ని పోగొట్టుకో, ఒకరికి అన్యాయం చేయకు. ప్రియులారా, ఒకరి ఇళ్ళ అబద్ధ సాక్షికి నీ ఉండొద్దు. మంచి సత్క్రియలు నీ దగ్గర ఉండాలి, మంచి ప్రవర్తన నీ దగ్గర ఉండాలి, మంచి మాటలు నీ దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఎందుకు సృష్టించానో తెలుసా? నువ్వు సత్క్రియలు చేయడానికి నేను సృష్టించుకున్నాను నిన్ను అన్నాడు. ఈ మాట మీరు చదవండి, ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనము, సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎందుకు నిన్ను సృష్టించాడంటే, నీవు ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని నామానికి ఘనత తీసుకొచ్చేవాడిగా, సత్క్రియలు చేసేవాడిగా ఉంటావు. ఆయన నీ లెక్క ముగించినప్పుడు చాలా సత్క్రియలు నీ దగ్గర కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే భక్తుడు, యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనములో, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును. ఆయన తూచినప్పుడు తక్కువగా కానీ తూగుతావేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును కదా. న్యాయమైన త్రాసు అనగా న్యాయపీఠం ఎదుట నీ దేహంతో చేసిన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుడు నీ జీవితం లెక్క ముగించినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటావో ఒకసారి అర్థం చేసుకో. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం అనేక సార్లు అనేక సంఘాల్లో దానికి దైవజనులు చెప్పిన మాటను కూడా నేను గుర్తు చేస్తున్నాను. మనం చూసినప్పుడు బైబిల్లో నెబుకద్నెజర్ యొక్క కుమారుడు బెల్షస్సరు గురించి రాయబడింది. అతడు తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు అతడు అక్కడ దేవుని హస్తం వచ్చి వాక్యం రాసింది. అవి అందరికీ తెలిసిన మాట. ఏమని రాసింది ప్రియులారా? మెనే మెనే టేకిల్ ఉపార్సిన్ అనేసి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చదువుతాం. ఇక్కడ మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకిల్ అనగా నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడతీవి.
ఫెరేస్ అనగా నీ రాజ్యముని నీ అద్ద నుండి విభాగింపబడి మాదీలకు పార్సీలకు ఇయ్యబడినని చెప్తున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, ఆ రోజున బెల్షస్సరు ఎందుకు ఆ విధమైన శిక్షణ పొందాడంటే, అతని మనసును అనుసుకోలేదు, దేవుని కన్నా హెచ్చించుకున్నాడు, తన క్రియలు బాగలేదు, సత్క్రియలు లేవు అతనిలో, అతని నోరు మంచిగా లేదు, అతని ప్రవర్తన మంచిగా లేదు. ఈ రోజున కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ బెల్షస్సర్ వలే నిన్ను కూడా త్రాసులో నిన్ను తూచినప్పుడు నువ్వు తక్కువగా కానీ తూగుతావేమో ఒకసారి చూసుకో. తక్కువగా కానీ తూగితే ఏమవుతుందో తెలుసా? దేవుడు అంటున్నాడు, మరి అక్కడ రాయబడిన మాట, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను. ప్రభుత్వ విషయం అనగా దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీ మొత్తము నువ్వు జీవించిన జీవిత విధానానికి సాదృశ్యంగా ఉంది. రెండవదిగా టేకెల్ అనగా నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడుతీవి. నిన్ను త్రాసులో అనగా నాయపీఠం ఎదుట అని అర్థము. మూడవదిగా ఫెరేస్ అంటే నీ రాజ్యమును తీసేసి పారసీలకు ఇచ్చేస్తానంటున్నాడు. ఈ రోజున మనం చేసే భక్తి అంతా ఎందుకంటే దేవుని రాజ్యమును సంపాదించడానికి, కానీ ఆ రాజ్యాన్ని నీకు తీసివేసి నేను అన్యులకి ఇస్తానది. అందుకే మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన బిడలారా, ఒక రోజున దేవుడు నువ్వు జీవించిన జీవితం అంతా కూడా లెక్క చూసినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీ ప్రవర్తన విషయంలో లెక్క చెప్పవలసిన పని ఉంది, నీ నోటి మాటల విషయంలో నువ్వు లెక్క చెప్పవలసిన పని ఉంది, నీ క్రియలు ఈ లోకంలో ఎలా జరిగిస్తున్నావో లెక్క చెప్పవలసి ఉన్నది. ఎవరికి వారే మనం చెప్పాలండి. ఈ రోజున నన్ను బట్టి నా భార్యను రక్షించడండి, నా భార్యను బట్టి నన్ను రక్షించడండి. ఎవరు చేసిన పనులు వారు లెక్క అప్పచెప్పవలసిన పని ఉంది. అందుకే దేవుడు మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఎంత జాగ్రత్తగా జీవించాలి! క్రైస్తవ జీవితము పరిశుద్ధమైనది. ప్రతి విషయంలో దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఎవరు లేకపోయినా నా దేవుడు ఇక్కడ ఉన్నాడని నీ జీవితంలో దేవుని కార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళు. నువ్వు దీవించబడతావు. అప్పుడు దేవుడు నిన్ను లెక్క చూసినప్పుడు, నీ జీవితం ముగించినప్పుడు, ఆయన నాయపీఠం అనే త్రాసులో నువ్వు నిలబడినప్పుడు నువ్వు ఎక్కువగా తోచబడతావు, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, మహాగణుడు అని ప్రభువా, మీకు వందనాలు తండ్రి. జీవమగల ప్రభువా, నీకు వందనములు స్తోత్రాలు నా తండ్రి, నా ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, ప్రతి మనుషుడు కూడా తండ్రి ప్రభువా తాను చేసిన కార్యం బట్టి లెక్క అప్పగింపవలనని నాయన తండ్రి వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. నిజమే తండ్రి ప్రభువా, నాయన మా జీవితం ముగిచినప్పుడు నాయన నీ త్రాసులో నీ నాయపీఠం మీద నిలవబడే శక్తి బలాలు మాకు ప్రసాదించండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ప్రభువా, మా ప్రవర్తన సరిచేయండి నాయన. ప్రవర్తనలో ఒకవేళ నాయన సత్ప్రవర్తన లేదేమో తండ్రి, ఏ బిడ్డలైతే సత్ప్రవర్తన లేకుండా ఉన్నారో వారి ప్రవర్తన సరిచేయండి. అలాగే నోటి మాటలు నోరుంది కదా అని ప్రభువా నాయన, ఒకవేళ వ్యర్థమైన మాటలు మా నోటను ఉచ్చరిస్తున్నామేమో, అటువంటి మాటలు ఇక మీదట మేము పలకకుండా మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభువా, సత్క్రియలు నాయన, సత్క్రియల ద్వారా కూడా తండ్రి ప్రభువా నీ న్యాయపీఠం ఎదుట నిలవబడిచవలసిన రోజు వచ్చినప్పుడు మా జీవితం అంతా కూడా నువ్వు లెక్క చూస్తావు కాబట్టి ప్రభువా, మేము యథార్థముగా జీవించి నాయన బెల్షస్సరే మేము నాయన తండ్రి దుర్మార్గంగా ప్రవర్తింపకుండా ప్రభువా నీకు భయపడి మా మనసులను అణుచుకుని ప్రభువా నీ చిత్తానుసారంగా జీవించే మనసు మాకు దయచేయండి. అలాగే నాయన నీ వాక్యం వింటున్న ప్రతి బిడను కూడా దీవించి ఇక మీదట నిజమే దేవుడు లెక్క చూస్తాడట అని తెలుసుకున్న బిడలు ఈ రోజు నుండి తాను చేయి ప్రతి పనిలో కూడా నీకు భయపడి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ప్రవర్తించడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభువా, వారి కుటుంబాలను దీవించండి. వారి బిడలు ఇదిగోనైనా పరీక్షలు రాస్తున్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th class ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వారిని కూడా బహుగా దీవించి పరీక్షలో యవన బిడలకు తెలివిని జ్ఞానమును ప్రసాదించండి. ప్రతి సబ్జెక్టులో కూడా మంచి మార్కులతో బిడలు ఉత్తీర్ణులు అవడానికి సహాయం చేయండి. అలాగే ఈ సమయంలో ఎవరైనా బలహీనత ఉంటే వారి అనారోగ్యాల నుండి విడుదల దయచేయండి బాబు తండ్రి. ప్రతి బిడను మీరు ఇప్పుడే తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. యేసు నామములో సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యముని బిడలకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మీరే బిడలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మా పరిచర్ని కూడా బహుగా అభివృద్ధిపరిచి అనేక మంది బిడలందరినీ కూడా దీవించి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సావాసు ఇప్పుడుని ఎప్పుడు నెల సదాకాలం. ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ యొక్క కుటుంబానికి దేవుని ఆత్మతోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. ప్రిలరా, ప్రభు నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. యానాం పట్టణంలో మా యొక్క పరిచర్య సుమారు మరి 9 సంవత్సరాలు అవుతుంది. మేము పరిచర్య ప్రారంభించి ఆ యొక్క యానాం పట్టణము గాంధీనగర్ 2వ వీధిలో దేవుని దేవాలయము నిర్మించడం కూడా జరిగింది. మరి అన్యులైన బిడ్డలు ఎంతోమంది మార్చబడి సన్నిధికి వస్తున్నారు. అలాగే ఇంకా మరి ఏ చర్చికి వెళ్లకుండా ఉండి అయా మేము ఏదో చర్చికి వెళ్ళాలనుకుంటున్నామని ఆశ కలిగితే గాంధీనగర్లో 2వ వీధిలో ఉన్న మా చర్చికి రండి. ఆదివారం ఆరాధన 10 గంటలకి జరిగించబడుతుంది. తప్పకుండా అందరూ రావాలని కోరుతున్నాను. మా యొక్క పరిచర్యలో మరి ప్రతి నెల కూడా దేవుని యొక్క బిడలు ఇచ్చిన సొమ్ములో నుండి కొంత తీసి అనేక మంది దైవజనులకి మరి పాస్టర్ గారిని పిలిచి వారికి మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక 15-20 మంది దైవజనులు ఎవరైతే కొద్దిగా పేదరికంలో ఉన్నారో ఆ దైవజనులకి కొద్దిగా సహకరిస్తూ వారికి మంచి భోజనం ఏర్పాటు చేసి దేవుని వాక్యం అందించి వారిని బలపరుస్తున్నాము. వారి సంఘాలను కూడా బలపరుస్తున్నాము. వారి ఒకవేళ మందిరాలు కట్టుకుంటుంటే తగిన సహాయమును అందించడానికి మా సాయశక్తుల మేము కొంతన్నా కృషి చేయగలుగుతున్నాము. అందుని బట్టి వందనాలు. ఎంతగానో ఆ దైవజనులు చేసిన ప్రార్థన బట్టి మా పరిచర్య కూడా వర్ధిల్లుతుందండి. మరి అనేక మంది దైవజనులు వారి యొక్క దేవాలయాల్ని ఆ యొక్క శంకుస్థాపన చేయడానికి అలాగే అనేక దేవాలయాలు కూడా కట్టబడినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆగిపోయిన మందిరాలు సాగిపోతున్నాయి. అందుని బట్టి వందనాలు నేను తెలియజేస్తున్నాను దేవునికి. అలాగే ప్రతి క్రిస్మస్ కూడా మా దగ్గరకు వస్తున్న దైవజనులకి వస్త్రాలు వారి యొక్క సతీమణి గారికి ఇద్దరు కూడా వస్త్రాలు ఇచ్చి మరి మేము ఆ సంఘాన్ని బలపరచగలుగుతున్నాం. అయితే మాకు ఎటువంటి ఫారెన్ ఎయిడ్ మాకు లేదు. అది మా యొక్క వచ్చిన కష్టార్జితంలో దేవునిలో వచ్చిన సొమ్మును మరలా దశభాగంగా తీసి దైవజనులకి సహకరిస్తున్నాం. అలాగే ఎక్కడన్నా మందిరాలు కట్టుకుంటున్నామని వచ్చినప్పుడు వారికి కూడా చిన్న చిన్నగా సహాయం చేయగలుగుతున్నాము. ఇదంతా కేవలము దేవుని కృప పిల్లర. అలాగే మరి ఈ యొక్క సహవాసం కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలనేసి ప్రభు పేట మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే బీదలైన అనేక మందికి మరి వస్త్రాలు ఇస్తూ వారికి కావలసిన వస్తు సామాగ్రిని కూడా కొంత మేము ఇవ్వడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఇదంతా కేవలము సంఘము చేస్తున్న పరిచర్య. అట్టే అని ఎటువంటి ఫారెన్ ఎయిడ్స్ మాకు లేవు. ఎందుకంటే ఫారెన్ ఎయిడ్ మెయింటైన్ చేస్తే మళ్ళీ దానికి లెక్క అప్పగించాలి. ఆ లెక్క సరిగా లేకపోతే త్రాసులో తక్కువగా తోచబడతాం. కాబట్టి దేవుడు మనకున్నాడు. అసలైన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన ద్వారా కార్యం చేస్తున్నాము. మరి మీరు కూడా ఒకవేళ ఏదైనా సహకారం చేయాలంటే తప్పకుండా సహకరించండి. ఆ యొక్క మందిరాలకి పాస్టర్ గారికి సహాయకంగా ఉండడానికి మీరు కూడా మాకు ఫోన్ చేస్తే. అలాగే మరి ఈ కార్యక్రమం కొంతమంది అడుగుతున్నారు. ఈ కార్యక్రమంలో మరి ఎవరైనా స్పాన్సర్ చేసిన వారు ఉంటే కార్యక్రమానికి మాకు ఫోన్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీ ఫోటో మాకు ఇచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫోటో చూపించబడుతుంది. అలాగే అనేక ప్రాంతాల్లో ఈ సువార్త కొన్ని 100 మందికి 1000 మందికి అందించిన బ్లెస్సింగ్ మీకు ఇవ్వబడతా. చాలా తక్కువ అమౌంట్ తోటి ఇది మీకు దేవుడు ఇస్తున్న అవకాశము. ఒకవేళ నా ఫోన్ నెంబరు ఆ యొక్క చూసి మీరు ఫోన్ చేయండి. చేసినప్పుడు నేను ఎంత అమౌంట్ అని చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. Our address, Holy God Prayer Tower, 2nd Street, Gandhinagar, near Gopalnagar, Yanam 533464. Our contact number, 9290643884. God bless you all.